అందరికీ నమస్కారం. ప్రధాన శత్రువులు. మనందరికీ పుణ్య పాపాల గురించి అవగాహన ఉంది. పాప పుణ్యాలు క్రమంగా సత్కర్మలు మరియు దుష్కర్మల ఫలితమని మనందరికీ కూడా తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గ్రహించగలిగినప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు. ఒకసారి దుర్యోధనుని ఇలా ప్రశ్నించారు, మీరు మహారాజు, శాస్త్రాలని చదివారు, ధర్మం అంటే ఏమిటో తెలుసు, అయినా మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు, అయినా నా మనస్సు దానివైపు మొగ్గటం లేదు. అధర్మము నాకు తెలుసు, కానీ నా మనస్సు పాపకర్మలు ఆచరించటానికే ఇష్టపడుతుంది అని సమాధానం ఇవ్వటం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. శ్రీకృష్ణ భగవాన్ మాటలను వింటున్న అర్జునుడు, దేవా, నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తుంది అని ప్రశ్నించాడు. మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసిన ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేంటి? దానికి శ్రీకృష్ణ భగవాన్ని సమాధానం ఏంటంటే, కామము మరియు క్రోధము, లోభము అనబడే శత్రువులు రజోగుణం వల్ల జనిస్తాయి. మహాపాపిష్టమైనవన్నీ అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి. పైన చెప్పినటువంటి విషయం మనం అనాదిగా వింటున్నదే. ప్రతిరోజు ఎవరో ఒకరు నోటెమిటో ఏటీవీ ఛానల్లోనో ఎవరో ప్రవక్తలు కానీ, బోధకులు కానీ, ప్రచారకులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ మనకు చెబుతూనే ఉంటారు. అవేం మనకు కొత్త కాదు, మనందరికీ సామాన్యంగా తెలిసిందే. అయితే మళ్ళీ మళ్ళీ మనం దాని గురించి చర్చించాలి, ఎందుకంటే మనం దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా ఎన్నిసార్లు విన్నా. అందుకని పదే పదే వినాలి. కామం, క్రోధం, లోభం అనేవి ప్రతి మనిషికి బద్ధ శత్రువులు. మనిషికి మొదట ఇష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండు కూడా బలపరుస్తాయి. కామ, క్రోధం, లోభాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనేటువంటి ఆలోచన కలగదు. ఏ వస్తువునైనా తీవ్రంగా కోరుకోవటం కామమైతే ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది. కామ, క్రోధం, లోభం ఈ మూడు చాలా బలమైనవి. వీటి నుండి బయటపడటం చాలా కష్టం. మానవుడికి ఈ మూడింటి వల్ల మనస్సు చెడి చేయవలసిన పని చేయకుండా వేరే పని చేస్తాడు. వీటి వల్ల ఏ పని చేయాలి చేయరాదు అనేది కూడా తెలియకుండా పోతుంది. ఈ చెడ్డ గుణాల వల్ల శుభ్రత, సదాచారం, సత్యము, ధర్మము చెడ్డ వారి యందు ఎక్కువగా కనిపించకపోవటం పక్కన పెడితే చెడు లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంద్రియ తృప్తే ముఖ్యమని వీరు విశ్వసిస్తారు. ఇంద్రియ భోగం కొరకు అధర్మ మార్గంలో పయనించైనా సరే సాధించాలని కోరుకుంటారు, అయితే చివరకు పతనం చెందుతారు. ఈ గుణాల వల్ల అనుకున్న పని జరగక అసూయ కలిగి క్రూరులై ప్రవర్తిస్తారు. ఇలాంటి వారినే నరకంలోకి వెళ్ళిపోతారని చెప్తూ ఉంటారు. నరకం నుండి బయటపడాలంటే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయన మీద విశ్వాసం కలిగి నిత్యం ధర్మం పాటిస్తూ అనునిత్యం హరినామ స్మరణ చేస్తూ వీటి నుండి అంతవంతో బయటపడవచ్చు. సరే, ఇంకా చాలా శ్రద్ధతో భక్తితో చేయగలిగితే పూర్తిగా బయటపడవచ్చు. బయటపడి శాశ్వతంగా ఆ హరివాసం చేరుకోవచ్చు. ధన్యవాదాలతో మీ నూజళ్ళ సూరిబాబు.